లెసన్ లో ఒక చిన్న టాపిక్ జస్ట్ అప్రెంటిస్‌షిప్ అనేది ఉంది పెట్టాడు ఎందుకు పెట్టాడు అంటే ఐటిఐ చేసిన పిల్లలకి అప్రెంటిస్ గురించి అవగాహన ఉండాలి ఓకే కేవలం ఐటిఐ చేసినటువంటి ట్రైనీస్ కి అప్రెంటిస్‌షిప్ చేయడానికి ప్రత్యేకంగా అంటే దవళ కూడా అవకాశం ఉంది ప్రత్యేకంగా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ NAPS అంటారు ఏమంటారు NAPS NAPS అంటే నేషనల్ అప్రెంటిస్‌షిప్ ఆల్రెడీ వచ్చింది పైన ఓకేనా ప్రమోషన్ స్కీమ్ నాప్స్ ఉంటుంది ఏమంటారు NAPS NAPS బిట్ కూడా ఎగ్జామ్ లో బిట్ వస్తుంది NAPS ఏంటి NAPS అంటే సో జాతీయ అప్రెంటిస్ ప్రోత్సాహక పథకం తెలుగులో చెప్పాలి ఓకేనా సో దీని కింద మన ఇండియాలో ఉండేటువంటి గవర్నమెంట్ సెక్టార్లో ఉండేటువంటి కంపెనీస్ కావచ్చు ప్రైవేట్ సెక్టార్లో ఉండేటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఓకే రిజిస్టర్ అయి ఉంటాయి రిజిస్టర్ అయి ఉంటాయి ఏ దాంట్లో అప్రెంటిస్షిప్ యాక్ట్ అప్రెంటిస్షిప్ యాక్ట్ చట్టం ఉంది 1961లో చేశారు ఎప్పుడు చేశారు